దేశంలో పుట్టాలి, నువ్వు ధనిక కుటుంబంలో పుట్టాలా, పేదవారి ఇంట్లో పుట్టాలా అన్నది నిర్ణయించుకునేది నువ్వే కదా. నేను ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాలన్నది అది మన చేతుల్లో లేదు. కానీ మన జీవితం ఎలా గడపాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఎవరు నిర్ణయం తీసుకోవాలి? మనమే నిర్ణయం తీసుకోవాలి. అవునా కాదా? అవునా కాదా? జీవితంలో ఎలా జీవితం గడుపుతావు? ధైర్యంగా ధైర్యవంతుడిగా జీవితం గడుపుతావా? పిరికివాడిగా జీవితం గడుపుతావా? నవ్వుతూ ఆనందంగా ముందుకెళ్తావా? ఎప్పుడు కూడా కృంగుబాటుతో బాధతో జీవితం గడపాలనుకుంటున్నావా? నీకెలా సాకారం చేసుకోవాలనుకుంటున్నావా, లేక నిరాశతో జీవితం గడపాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నావా, నీ జీవితాన్ని చేజార్చుకోవాలనుకుంటున్నావా? అది నీ చేతిలో. చూస్ ఆర్ లూస్. నీ జీవితాన్ని చూస్ చేసుకుంటావా ఎలా ఉండాలన్నది, లేక చేజార్చుకుంటావా అన్నది నీ జీవితం నీ చేతిలో. నీ కోసం ఈ ప్రపంచంలో ఎవ్వడు ఆలోచించలేదు. నీలో కేపబిలిటీస్ ఉండొచ్చు, నీలో స్కిల్స్ ఉండొచ్చు, నీలో కాన్సన్ట్రేషన్ చేసే పవర్ ఉండొచ్చు, నీలో ఇంటెలెక్చువాలిటీ ఉండొచ్చు. కాకపోతే ఈ 1, 2, 3, 4 ఇయర్స్ నీ స్కిల్స్ని, నీ మెమరీ స్కిల్స్ని, నీ కాన్సన్ట్రేషన్ని నువ్వు యూజ్ చేసుకోకపోతే నీకు ఎన్ని స్కిల్స్ కేపబిలిటీస్ ఉన్నా వేస్ట్. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేయాలి. ఇప్పుడు కనుక మనం మేలుకోకపోతే, ఇప్పుడు కనుక మన ఎడ్యుకేషన్లో మనకి సీరియస్నెస్ రాకపోతే జీవితాంతం సీరియస్గా ఉన్నా లాభం ఉంటుందా? ఎప్పుడైతే యాక్ట్ చేయాలో అప్పుడే యాక్ట్ చేయాలి. ఎస్ సార్, మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి. నీ భవిష్యత్తుని నువ్వే నిర్మించుకోవాలి. దానికోసమే నిన్ను పుట్టించిన ఆ దేవుడు నీకు స్కిల్స్ ఇచ్చాడు. దానికోసమే నీకు ఆ దేవుడు మేధస్సు ఇచ్చాడు. దానికోసమే నీ సృష్టికర్త నీకు శక్తిని ఇచ్చాడు. యూజ్ చేసుకుంటావా? ఛాంపియన్. నువ్వు ఫోకస్ ఇప్పుడు చేసావా, తర్వాత నీ పేరు ఎవరికి చెప్పాల్సి లేదు. నువ్వు వెళ్తుంటే నిన్ను గుర్తుపడతారు ప్రజలు, ఎందుకంటే నువ్వు ఒక ఛాంపియన్గా ఉంటావు కాబట్టి. ఇప్పుడు నీ ఫోకస్ ఏముండాలి? ఇప్పుడు నీ బాధ్యత ఏంటి? నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి? మీ తల్లిదండ్రులు మీకు సహాయంగా నిలబడతారు. మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం గరలు కంటారు. అంతేకాని మీ చెయ్యి పట్టుకుని ప్రయాణం చేస్తారా? చేయరు. నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయాలి. అది నీ జీవితంలో ఉంది. చూస్ ఆర్ లూజ్ యువర్ ఫ్యూచర్.